హాయండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే ముగ్గు వేసుకుంటున్నానండి. శుక్రవారం, శ్రావణ శుక్రవారం లలితా పారాయణం అయితే చేసుకున్నామండి. లలితా పారాయణం కోసం అయితే నేను ముగ్గు వేసుకుంటున్నానండి. ఆ లలితా అమ్మవారి పారాయణం అయితే నేను చేసుకుందామని అనుకున్నాను ఈ వారం. ఈ వారం శుక్రవారం ఎలా జరుపుకున్నాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే ముగ్గు వేసుకుని అయితే నేను ఒక ఎర్రటి క్లాత్ అయితే వేసుకున్నానండి. లలితా అమ్మవారిని అయితే మనం పెట్టుకోవాలి కదా, అందుకైతే ఒక ఎర్రటి క్లాత్ అయితే వేసుకున్నాను. లలితా అమ్మవారి గురించి చిన్న కథ చెప్తానండి. ఇప్పుడు మనకి లలితా అమ్మవారి గురించి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నది మనం నేను చెప్తున్నాను. అన్ని కథలు మనం బండాసుర కథలు అన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఏలూరులో ఉన్నారండి. ఇంకా మనకి ఆ గుర్తు ఉంటూ ఉంటుంది. ఏలూరు మనకి ఆశ్రమం ఉంటుంది ఒక ఏలూరులో. ఆ ఆశ్రమంలో కమలాంబిక అన్నవారు నడుపుతూ ఉండేవారండి. ఆ కమలాంబిక గారు ఎలాగా ఆ ఆశ్రమాన్ని నడిపారు, లలితా అమ్మవారి పారాయణం, దేవి ఖడ్గమాల ఎలా చేసుకుంటూ ఆవిడ ఎలా నడిపేవారు అన్నది ఇప్పుడు నేను చెప్తున్నాను, వివరిస్తున్నాను. ముందైతే అలంకరణ అన్నీ చేసుకుంటున్నాను. బంగారం పూలు, వెండి పూలతోనే చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం కమలాంబిక గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. ఏలూరు స్వస్థలం. ఏలూరులో కమలాంబిక గారు చిన్నతనంలో చాలా, వాళ్ళ నాన్నగారు చాలా భక్తులండి, లలితా అమ్మవారి ఉపాసకులు. తర్వాత ఏమో వాళ్ళ పూజ గది అయితే ఎవ్వరు వెళ్ళరండి. వాళ్ళ నాన్నగారు అలాగ ఉండి అక్కడ పూజ చేసుకుంటూ ఉండేవారు. వేసిన తలుపులు మళ్ళీ వాళ్ళ నాన్నగారే తీస్తూ ఉండేవారు. ఒకరోజు అయితే కమలాంబిక గారు ఎలా పూజ రూమ్లోకి వెళ్ళారో ఆవిడకే తెలియదండి. పూజ రూమ్కి వెళ్ళి అలా మైమరిచిపోయి కింద పడిపోతారు. ఒకరోజంతా లెగరండి. ఒకరోజు లేచాక ఏం స్పృహ లేకుండా ఉన్న మనిషి లేచిన వెంటనే లలితా సహస్రనామం ఏంటి, దేవి ఖడ్గమాల ఏంటి, అన్నీ నోటికి వచ్చేసినట్టు చెప్తూ ఉంటారండి. ఇదేంటిది ఇంత మహిమ, ఏది చెప్పినా జరిగిపోవడం, ఎవరేది నయం, మాకు నయం కావాలి, రోగాలేంటి, మనకి ఉద్యోగాలేంటి, వ్యాపారాలేంటి, ఎందులో అయినా సరే సలహాలు ఇవ్వడం ఏంటి, ఎవరికైనా సహాయపడడం ఏంటి, ఆ చిన్నతనంలోంచి అలవాటు అయిపోయిందండి కమలాంబిక గారికి. తర్వాత యుక్త వయసు వచ్చాక పెళ్ళి అయితే చేశారండి కమలాంబిక గారికి. చేసిన కొన్నాళ్ళు అయితే పిల్లలు కలగలేదు. సరే, పుణ్యక్షేత్రాలు ఏంటి అన్నీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక గురువుగారు అయితే కమలాంబిక గారిని చూసి, అంటే దేవి అంటే మన లలితా అమ్మవారి స్వరూపం కొంచెం ఆవహించింది కదండి, అందుకైతే ఇది ఈ సమస్య తలెత్తింది, పిల్లలు కలగలేదని తెలుసుకుని ఆవిడకైతే కొంచెం తర్వాత పూజలు పునస్కారాలు తర్వాత అయితే పిల్లలు కలగడం కూడా జరిగిందండి. తర్వాత అయితే ఈ సేవకి అంటే లలితా అమ్మవారి సేవకిను అంకితం అయిపోయి కొన్నాళ్ళు అయితే అలాగ ఆ దీక్షలోనే ఉండిపోయేవారండి. ఆవిడ దేవి ఖడ్గమాల ఏంటి, లలితా స్తోత్రం ఏంటి, లలితా పారాయణాలు ఏంటి అవన్నీ చేసుకుంటూ రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ వీధిలో ఉన్న మహిళా పేరెంట్ గారు ఏంటి అందరూ వచ్చి పారాయణాలు చేసుకుంటూ వెళ్ళేవారు. ఆ వీధిలో ఏ సమస్య అయినా సరే, ఏదైనా సరే ఆవిడనే నమ్ముకుని ఉండేవారండి. ఒకరోజైతే ఒక, నువ్వు రోజు వెళ్తావు కదా, ఎందుకు అలా రోజు వెళ్తున్నావు, ఆవిడే అన్నిటికీ ఉన్నారా అని పెద్ద మాట్లాడతారండి. ఒక అతను మాట్లాడితే ఆ రోజు అతనికి ఒంట్లో బాగోదు. ఏ డాక్టరు కూడా ఉండరండి. అప్పుడు లలిత కమలాంబిక గారు అమ్మవారి దగ్గరికి వెళ్దాం, లలిత అమ్మవారిని ఆవిడ నమ్ముతూ ఉంటారు కదా, ఏదైనా ఈ సమస్యకు ఆవిడే చెప్పగలరని ఆవిడైతే ఈవిడిని కలవడం జరుగుతుంది. రావడం రావడమే మీ ఆయనకి ఎలాగుందని అడుగుతారండి. ఆవిడకి ఎంత దివ్య దృష్టో చూడండి. వీధిలో ఎవరికి బాలైపోయినా ఎలా తెలిసిపోయిందో చూడండి. ఆ ఇంటికి గడప ఎక్కగానే మీ ఆయనకి ఎలా ఉందమ్మా, ఈ తీర్థం పట్టుకెళ్ళు తగ్గిపోతుంది అన్నారు. అలాగే ఆ తీర్థం నీళ్ళు తాగగానే కడుపు నొప్పి తగ్గిపోయిందండి అతనికి. అప్పుడు కూడా అప్పుడే వాళ్ళందరికీ తెలుస్తుందండి మన వీధిలో ఇంత మహిమగల ఆవిడ ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అది చిన్నది చిన్నది వెళ్ళినా పెద్ద ఆశ్రమం కింద మారి ఇప్పటికీ ఏలూరులో వాళ్ళ మనవరాలు నిర్వహిస్తున్నారండి. వాళ్ళ మనవరాలు కూడా మామూలుగా నిర్వహించలేదు. వాళ్ళు కూడా కమలాంబిక గారి తర్వాత అందరూ ఉద్యోగాల మీద వెళ్ళిపోయేవారు. అక్కడ ఏంటంటే విశేషంగా మనకి ఈ దసరా నవరాత్రులు అవి బాగా జరుపుకుంటారు. కమలాంబిక గారు దసరా నవరాత్రులు ఏంటండి అవన్నీ బాగా జరుపుకుంటారు కదా.
అన్నదానాలు కార్యక్రమాలు అప్పుడైతే ఆవిడ చేసేవారండి. ఇప్పటికీ కమలాంబిక గారు ఉన్నారు అనుకుంటూనే చేస్తూ ఉంటారు అక్కడ. తర్వాత అయితే వాళ్ళ తరం అయిపోయాక, అంటే కమలాంబిక గారు తర్వాత తరం అయిపోయాక అయితే ఉద్యోగాల మీద స్థిరపడిపోవడంతో వాళ్ళ మనవడు అన్నాను కదండి, వాళ్ళ మనవరాలు కొడుకుకి ఒంట్లో బాగోదండి. ఒంట్లో బాగపోతే ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా ప్రయోజనం ఉండదు. తర్వాత ఏదో ఏలూరుకి పని మీద ఆవిడ వస్తే, అమ్మ మీ కమలాంబిక గారిని ఆశ్రమం ఒకసారి దర్శించుకో, ఇంతమందికి నయం చేసిన ఆవిడ నీ మనవుడికి, ఆవిడ ముని మనవుడైనా నీ మనవుడికి నయం చేయరా, అందుకని నువ్వైతే నీ కొడుకు నయం చేయరా, అందుకనే అయితే నువ్వు ఆవిడని ఆశ్రయించు, మీ ముత్తమ్మ గారినే నువ్వు ఆశ్రయించమ్మా, అందుకని నువ్వు దండం పెట్టుకో, ఆవిడ్ని దండం పెట్టుకుని ఇక్కడ దీక్షగా లలితాపారాయణం ఏంటి, దేవి కట్నమాల చదువు, అప్పుడు నీ కొడుకు తగ్గిపోతుందని సలహా ఇస్తారండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు. అప్పుడైతే ఆవిడ ఏం నిర్ణయించుకుంటారంటే, నా కొడుకు తగ్గిపోతే నాకు అంతకన్నాన ఈ ఆశ్రమం బాధ్యతలు నేనే స్వీకరిస్తానని చెప్పి ఏలూరులో అయితే 10 రోజులు ఉండి లలితా సహస్రనామ పారాయణాలేంటి, దేవి ఖడ్గమాల ఏంటి, ఇవన్నీ చదువుకుంటే ఎక్కడ చూపించింది ఎక్కడ నయం అవ్వంది తగ్గిపోతుందండి. వాళ్ళ మనవుడు లేచి నడుస్తాడు. అప్పుడైతే ఆ ఆశ్రమాన్ని ఇప్పటికీ ఆవిడే నడుపుతున్నారండి, వాళ్ళ వారసులే నడుపుతున్నారు. అందుకని అయితే ఆవిడకి ఆ మహిమ తెలిసి, కమలాంబిక గారు ఇక్కడే ఉన్నారని తెలిసి ఆ ఆశ్రమం అయితే ఇప్పటికీ నడపడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం దసరా పూజలకి ఏంటండి, అమ్మవారి ఇలా నవరాత్రులకి ఏంటండి, అన్నిటికీ కూడాను ఆవిడ అన్నదాన కార్యక్రమాలు అవి జరిపేవారండి. అవి విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఒకసారి ఆవిడ పరంపదించాక పురిటి నొప్పులతో ఒక ఆవిడ బాధపడుతూ ఉంటారండి. ఆ తర్వాత పురిటి నొప్పులకి బాధపడడం తట్టుకోలేక కమలాంబిక గారిని దండం పెట్టుకుంటే, అక్కడి నుంచి వచ్చి అమ్మ నీకేం అవ్వదు నీకు తగ్గిపోతుందని చెప్పి ఆ పురిటి నొప్పులు పడుతున్న ఆవిడకి కనిపించారటండి. ఆవిడ పరంపదించాక సంవత్సరం పోయేగా కూడా కనిపించారని అంటూ ఉంటారు. అదొక విశేషం అండి ఏలూరులో, ఇప్పటికీ అది విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. లలితా సహస్రనామం అనగానే కమలాంబిక గారు గుర్తు రాకపోవడం అంటూ ఉండదండి, ఆవిడ్ని అందరూ తలుచుకుంటూ ఉంటారు. ఏలూరులో మనకి ఇక్కడ సమీపంలోనే ఉంది అని మనకు తెలిసినప్పుడు కూడా, మనం ఈరోజు శుక్రవారం ఆవిడ గురించి తలుచుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం అన్నిటికీ అనుకుంటూ ఉంటాం కదా, మంత్రాలు అయ్యి అనుకుంటూ ఉంటాము, పారాయణాలు అయ్యి అనుకుంటూ ఉంటాం కదా. అందులో ఇది విశేషంగా ఈ లలిత పారాయణం, ఇందులో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క విశేషం అంటూ ఉంటారండి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటూ ఉంటారు కదా, విఘ్నేశ్వరుడు లాంటి కొడుకు పుడతాడు అంటారు, బుద్ధిమంతుడు లాంటి కొడుకు పుడతాడు అంటారు. తర్వాత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అంటే మనం సింహాసనంలో ఎలా కూర్చుంటే అమ్మవారిని వర్ణింపండి, సింహాసనంలో కూర్చుంటారు అన్న వర్ణింపు. ఎవరికైనా సింహాసనం అధిరోహించాలన్నా, తర్వాత మనకి సింహాసనం అంటే, మనకి సింహాసనం అంటే మన వర్క్ కదండి, మన వంటిల్ని మన సింహాసనం కింద భావిస్తూ ఉంటాము. మా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైతే అది సింహాసనం అనుకుంటూ ఉంటారు, షాపులకు వెళ్ళే వాళ్ళైతే ఆ షాపు సింహాసనం అనుకుంటారు. అంటే మనం కూర్చున్న కుర్చీ ఏదైనా అవ్వచ్చు, లలిత అమ్మవారు కూర్చున్నది సింహాసనం అయితే మనం చేస్తున్నది మనకి సింహాసనం కింద భావించి అదైతే మనం చదువుకుంటే మన సింహాసనాన్ని మనం కాపాడుకున్నట్టు, మనకి గౌరవించినట్టు, మన సింహాసనాన్ని మనమే గౌరవించినట్టు లలిత అమ్మవారి వర్ణింపుకి మనకు అది అర్థం వస్తుందండి. అది కూడా విశేషమే అంటూ ఉంటారు. ఈ చెప్పే క్రమంలో ఏదైనా తప్పులున్నా క్షమించండి, ఏదైనా చెప్పింది తప్పైనా క్షమించండి. అందుకు నేను చెప్తున్నాను, ఏదో నాకు తెలిసింది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను లలిత అమ్మవారి పారాయణం, లలిత సహస్రనామం చేసుకుంటున్నానండి. మనం దేవి ఖడ్గమాల అంటున్నాం కదా, అది విశేషమే, అది మనకి నెట్లో వెతికినా దొరుకుతుంది. కమలాంబిక గారైతే ఈ రెండు విశేషంగా చేసుకుంటూ ఉండేవారండి. ఈ రెండు విశేషంగా చేసుకుంటూ అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి బాగు చేయడం ఏంటి, ఎంతోమందికి ఆశ్రయం కల్పించడం ఏంటి, మన ముత్తైదులందరినీ దీవించడం ఏంటి, అన్నీ చేసేవారండి. కమలాంబిక గారి గురించి చెప్పడం నాకు ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించి, నాకు తెలిసిన 2-3 విశేషాలు నేను ఇందులో చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఇంకోటి కూడా ఉందండి, ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, అంటే మన మాంగళ్యానికి మనం పూజ చేసుకున్నట్టు ఉంటూ ఉంటుందండి లలితా సహస్రనామంలో.
అది విశేషంగా మన ముత్తైదువులు అందరూ తలుచుకోవాల్సిన నామం. దాన్నే 180 సార్లు కానీ 54 సార్లు కానీ మన ఎన్నిసార్లు తలుచుకుంటే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తలుచుకుంటే మంచిదండి. అది కూడా ఉంది ఇందులో విశేషంగాను. మన ఆడవాళ్ళకి ఏంటంటే మన పని అవ్వాలన్నా మన పని జరగాలన్నా మన ఒంటింట్లో మనం సింహాసనం అంటే మన రాణుల్లాగా మనం ఏ రోజు మనం చేసుకుని మన పని మనం చేసుకుని ఇతరులకు సాయం పడడం మనం ఇంకోళ్ళకి ఆదర్శంగా నిలవడం అది లలితా సహస్రనామాల్లో కనిపిస్తూ ఉంటుందండి అడుగడుగు. నేను ఎందుకంటే ఒక రాక్షసుడిని సంహరించడానికి అవతారం అయితే ఎత్తడం జరిగింది కదా. ఆ రాక్షసుడు మనకి మానవులకి చాలా ఇది కలిగించేవారు కదండి, బాధలు కలిగించేవారు కదా. ఇప్పుడు ఆ అసురుల్ని మనం చంపడం వల్లనే ఆవిడ చంపడం వల్లనే మనం ఇలా సుఖంగా ఉంటున్నాం అన్నది ఈరోజు మనం తలుచుకుంటూ ఈరోజైతే లలితా సహస్రనామంలో ఉన్న విషయాలు కొంచెం పంచుకోవడం ఇప్పుడు జరుగుతుంది. మామూలుగా లలిత అమ్మవారు ఒక దీనితోనే ఒక ఆదర్శంగానే ఆవిర్భవించారండి. ఒక ఆదర్శంతోనే మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు మనకి ఎప్పుడూ మంచి జరిగేటట్టు ఆవిడ దానికోసమే అవతారం ఎత్తారండి. ఆ బండాసురుని అన్న రాక్షసుని సంహరించి మనల్ని కాపాడదామన్న ఉద్దేశంతోనే ఆ సృష్టి జరిగిందండి. అప్పుడు ఆ లలిత అమ్మవారి సృష్టి జరిగింది. అదైతే మనం ఈ శ్రావణ శుక్రవారంలో ఒక వారం అయితే ఆమెను తలుచుకోకుండా మానకూడదండి. ఒక్కరోజైనా అంటే ఏ రోజైనా ఆమెను తలుచుకోవాలి నేను చెప్తున్నాను. కానీ ఆవిడ విశేషాలు ఇలా తెలుసుకుంటూ ఈ విశేషమైన రోజుల్లో విశేషాలు కూడా తెలుసుకుంటే దాని విశిష్టత పెరుగుతుందని ఇప్పుడు నేను నమ్మి నేను చెప్తున్నానండి. ఎందుకంటే లలిత అమ్మవారి గురించి తలుచుకున్నప్పుడు వారాహి అమ్మవారు ఉంటూ ఉంటారు, రథసారథి అనుకుంటూ ఉంటాము. అలాగే వారాహి అమ్మవారితో పాటు ఇంకా కొన్ని అవతారాలు కూడా ఉద్భవించాయి. తర్వాత మనం మన కులదేవతల్ని, మన గ్రామ దేవతల్ని, మన చుట్టూరు ఉన్న వాళ్ళని కూడా మనం దేవతల్ని తలుచుకుని పెద్దల్ని పెరుమాళ్ళని తలుచుకుంటూ శ్రావణ శుక్రవారం రోజు ఆవిడ్ని పారాయణం చేసుకోవడం కూడా విశేషమే అనిపించి చెప్తున్నానండి ఇప్పుడు. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగింది కాదు, కమలాంబిక గారు కదా, ఇప్పుడు 150 సంవత్సరాల లోపే ఇది జరిగింది కదా. ఇప్పటికీ వారసులు ఉన్నారండి, ఆవిడ వారసులు ఏలూరు దీంట్లో ఆశ్రమంలో ఉండి అన్ని సేవా కార్యక్రమాల్లో చేస్తున్నారు. ఆవిడికి కూడా వాళ్ళ అమ్మమ్మ గారి ఇది వచ్చి వాళ్ళది ఎంతో విశేషంగా అక్కడ కూడా నవరాత్రులకు అన్ని అన్నదానాలు ఏంటండి, రోజు పారాయణాలు ఏంటండి ఇప్పటికీ అది కొనసాగింపుగా చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడికి తెలిసింది ఆవిడ మహిమ. అంతే లలిత అమ్మవారు అన్నీ తెలుస్తుంది కదా, ఈ ఆశ్రమానికి ఎవరిని నియమిద్దాం అన్నది ఆళ్ళ వారసుల్నే అయితే ఇలా అయితే నియమించడం జరిగిందండి. అంత అమ్మవారి దయే ఇలా నియమించడం, మళ్ళీ మనకి తెలియడం, మనకి తెలిసి 10 మందికి పంచడం అది కూడా అమ్మవారి దయేనండి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇలా చెప్తున్నాము అంటే కూడా అమ్మవారి దయేనండి. అమ్మవారి దయ లేనిది ఏది జరగదు. నేను చెప్పడం కూడా అమ్మవారి దయ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను పంచుకుంటున్నది కూడా అమ్మవారి దయ ఉంటేనే పంచుకోగలుగుతాం ఇవన్నీ కూడాను. శ్రావణ శుక్రవారం రోజు ఒక శుక్రవారం ఇలా అమ్మవారిని పూర్తిగా మనం తలుచుకుని మన అమ్మవారి మంత్రాలు విశేషాలను తెలుసుకుంటే అది మనకి సంతృప్తిని, మనకి ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నానండి. ఈ శ్రావణ మాసంలో మనకి అమ్మవారిని, మనం పెద్దల్ని, పెరుమాళ్ళని అందరినీ తలుచుకుంటూ ఉంటాం కదండి. శ్రావణ మాసం అనేసరికి మనకి శుక్రవారాలు అనేసరికి మనకు పండగే కదండి. మనకేంటండి మనకి మనం కొత్త వస్తువులు అనుకుంటూ ఉంటాం, చీరలు అనుకుంటూ ఉంటాం కదా. మనం అది సరదా తీర్చుకోవడానికైనా మనకి ఈ శ్రావణ మాసమే మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి దయ ఉంటేనే అవన్నీ మనకు కలుగుతూ ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలా నాకు ఇది పంచుకోవడం కూడా నాకు సంతోషంగా అనిపిస్తుందండి. ప్రతి శ్రావణ మాసం కన్నా ఈ శ్రావణ మాసం నాకు చాలా విశేషంగా అనిపిస్తుంది. అమ్మవారి యొక్క ఇది చెప్తూ, అమ్మవారిని స్మరిస్తూ, అమ్మవారి పారాయణాలు అవి చేసుకుంటూ, మీకు చూపించుకుంటూ, అందరి దయ నా మీద ఉందని నేను ఇలా నేను తెలుసుకుంటున్నందుకు, నాకు దయ కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. ఇప్పుడు కమలాంబిక గారి గురించి చెప్పడం కూడా చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను, మీకు పంచుకోవడం కూడాను. ఎందుకంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమందికి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. నా ద్వారా ఆలకించడం కూడా నాకు సంతోషంగా అనిపించి నేను పంచుకుంటున్నానండి. ఇప్పుడైతే లలితా సహస్రనామం అయితే నేను చదువుకుంటున్నాను కదండి. ఇప్పుడు అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకున్నాను. ఇవాళ నేను పారాయణమే నేను చేసుకుంటూ నేను చూపించుకుంటున్నానండి. పారాయణం చేసుకుని పండు అయితే ఆరగింపుకి నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు
ఇప్పుడు మనం అందరినీ పెద్దల్ని పెరుమాళ్ళని తలుచుకున్నప్పుడు మన లలిత అమ్మవారిని తలుచుకోవడం నాకు ఇలా విశేషంగా అనిపించి ఇప్పుడు మీకు చెప్తున్నానండి. ఎందుకంటే మనం గతమే కదా అనుకుంటాం కదా, గతాన్ని మనకి ఎగ్జాంపుల్గా నిలబడాలి అని అంటే మనకి ఇలాంటి కథలే మనకు ఆధారంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కథల మూలనే పెరుమాళ్ళ యొక్క అంటే అమ్మవారి యొక్క విశేషం ఏంటి, పెరుమాళ్ళ యొక్క విశేషం ఏంటి మనకు తెలుస్తూ ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రామాయణాలు మహాభారతాలు ఎందుకు చదువుతాము, ఆ కథలో ఉన్న మంచి ఏదో తెలుసుకోవడానికి మనం మంచి పాటించడానికే కదా. అందులో చెడ్డది మనకు అక్కర్లేదు, ఏదైనా కూడా ఎందులో అయినా మనకి చెడ్డ విషయం అక్కర్లేదు. మంచి విషయం తీసుకుంటూ అది 10 మందికి పంచుకుంటే మనం సాధించినట్టేనండి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏదైనా కావచ్చు, ఇప్పుడు కమలాంబిక గారి విషయంలో కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడ్డ ఉండొచ్చు, కొందరికి అది కాదు అది అవును అనిపించవచ్చు. ఇప్పుడు అంతవరకు మనం వెళ్లకుండా పెద్దల్ని పెరుమాళ్ళని ఎలా తలుచుకుంటామో ఈవిడిని కూడా అలాగే తలుచుకోవాలి అని అనుకుంటూ నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఆవిడ కొంచెం 10 మందికి అక్కడ ఆదర్శంగా ఉంటూ ఇప్పటికీ కమలాంబిక గారు ఆశ్రమం అంటే ఏలూరులో ఫేమస్ అండి, మనం వెళ్ళగానే చూపించదగ్గగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ అలా ఉండేవారు కాబట్టి ఏలూరులో ఇప్పటికీ ఆవిడ ఫేమస్ అని అనుకుంటూ ఉంటాం కదా. ఆవిడ జీవితకాలం ఈ లలిత అమ్మవారి పారాయణంలోనే గడిపారండి, అంతర్మంత్రశక్తిని పొంది అందరికీ 10 మందికి దాన్ని పంచి ఏ రూపాయి కూడా ఆశించేవారు కాదంటండి, ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆశించేవారు కాదట. అందరూ అన్నదానం అంటే బియ్యం తెచ్చిచ్చేసేవారంట, కూరలు తెచ్చిచ్చేసేవారంట, సేవ కూడా అందరూ కలిసి సేవ అంటే భోజనాలు అవి చేసి పెట్టేవారు అన్నాను కదా, అన్నదానాలు అవి చేసేవారు అన్నాను కదా, అందరూ తలో చేయి వేసి వంట అంతా చేసేసి పెట్టేసేవారంటండి. ఎంతమంది వస్తే అంతమందిను ఇంతమందికి ఎక్కడా తణుకోకుండా ఏది తణుకోకుండా మొత్తం అన్నదా, ఎంతమంది వస్తే అంతమందికి వడ్డన్లు ఏంటండి, భోజనాలు ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసేది కాదంటండి. ఆ ట్రస్ట్లో మళ్ళీ ఆ ఆశ్రమానికి ఒక్కరు కూడా రూపాయి కూడా వద్దని అని చెప్పేవారట. మొత్తం ఆవిడే భరించి అంటే తలోకలు ఒకళ్ళు కూరలు తేవడం, ఒకళ్ళు పళ్ళు తేవడం, ఒకళ్ళు కాయలు తేవడం, ఒకళ్ళు బియ్యం తేవడం అలా చేసుకుంటూ మొత్తం ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసేవారంటండి. అది అందులో ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా యాచించకుండా ఎవరు నేను ఆ పెట్టడం అంటే చాలా గ్రేట్ కదండి. అందులో ఇది విశేషంగా అనుకోవాలి. ఎందుకంటే ఎవరైనా అనుకోవచ్చు ఏది ఎవరైనా దేనికైనా డబ్బులు తీసుకున్నారేమో చేసుకున్నారేమో అని తెలుసుకుంటూ ఉంటారు కదా, అందుకని అయితే ఇది చెప్తున్నాను. ఆవిడ ఎవరి దగ్గర సహాయం చేసి ఒక్క రూపాయి కూడా ఆశించేవారు కాదంటండి. ఎంతమంది లేదు అని వస్తే గుమ్మం ఆశ్రమం గుమ్మం ఎక్కితే ఆవిడ ఆదరించి పంపించేవారంట, ఎంతో కొంత సహాయం చేసేవారంటండి ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా. మరి ఎలా వచ్చేదో తెలియదంట కానండి, అంత ఇదిగా ఉండేవారని చెప్పి అనుకుంటూ ఉంటారు. గురువులు అలాగే చెప్పారండి అక్కడ అక్కడ తెలిసిన వాళ్ళు అలా చెప్పింది. నేను మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను ఇప్పుడు ఇది. ఎందుకంటే బండాసురుడు అసురుడిని మనం చంపడం లలిత అమ్మవారికి ఎలా మనం ఆ కథలన్నీ మనం తెలుసుకున్నప్పుడు బండాసురుని అన్న రాక్షసుడిని అసురుడిని చంపడానికైతే ఆవిడ ఆవిర్భవించారు శివశక్తితో శివుడి యొక్క శక్తితో అనుకుంటూ ఉంటాము. తర్వాత ముగ్గురు అమ్మల మూల కుటుంబ ఆళ్ల శక్తితో కలిపి ఆవిర్భవించారు. ఆ శక్తి ఒక్కటే ఆ బండాసురుని చంపగలదు అని అన్న ఒక దీంతోనే కదండి ఆవిర్భవించారు లలిత అమ్మవారు. మనం ఎప్పుడూ అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఇవాళ ఈ మానవ జన్మతో మనం ఇలా సంతోషంగా హాయిగా ఉన్నాము అంటే అసురుల్ని అలా ఆ రోజు వాళ్ళని సంహరించబట్టే మనం ఇలా ఉన్నామండి. అందుకని నిత్యం తలుచుకోవడంలో తప్పేమీ లేదండి. అందుకని అయితే నేను గుర్తు చేసుకుని అయితే నేను మరీ చెప్తున్నాను. కొత్తలో నాకు రాదండి పారాయణం అదీను. తర్వాత అయితే నేను ఒక పుస్తకం సంపాదించుకున్నాను అన్నాను కదా, నెట్లో చూసుకుని ఒక్కొక్క అక్షరం నేను చూసుకుంటూ చదువుకుంటూ వచ్చానండి. ఎందుకంటే నాకు తెలుగు అక్షరాలు కూడా పెద్ద రావండి, నాకు అది కొంచెం తెలుగు ఇప్పుడు ఈ మధ్యన ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు కదా, అలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఆ చెప్పిన విషయాన్ని గ్రహిస్తూ మనం పాటలు వేసుకుంటే అదే మనం ఆ లలిత పారాయణం వేసుకుంటే మనం ఎక్కడ ఆపచ్చో ఎక్కడ తగ్గచ్చో ఎక్కడ మనకి ఆ పలక వస్తుందో అని చూసుకుంటూ మనం చేసుకోవచ్చు కదండి. అలా అయితే చూసుకుని నేర్చుకున్నానండి నేను మొత్తమును. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేర్చుకుంటున్నప్పుడే కొన్ని అనుభూతులు నేను పొందాను. మనకి తెలియకుండానే నిద్దట్లో పారాయణాలు అయ్యి మనకి మన మటుకు మనం అంటే మన స్కూల్ టైంలో మనం పాఠాలు ఎలా అప్పచెప్పుకుంటాంలేండి, అలాగే ఇది అప్పచెప్పుకునేటట్టు అయ్యేదండి. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన చేతిలో ఉన్న వస్తువుతోనే మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా మనం నేర్చుకున్న
చేసుకున్నాము అంటే కూడా అది విశేషమే కదండి. మన చేతిలో ఉన్న ఫోనే మనకి పారాయణాలు ఏంటండి, కథలు ఏంటండి, పురాణాలు ఏంటండి అన్నీ చెప్తున్నాయి అని అనిపించినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించి నేర్చుకున్నదండి. లలిత పారాయణం అంటే లలిత సహస్రనామం మొత్తమును అది నాకు చాలా ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పదం అయితే నాకు తెలుగు అస్సలు రాదు, నోరు తిరగదు. అలాంటి నేను నేర్చుకున్నానంటే ఎవరైనా నేర్చుకోదగ్గ పారాయణం, ఎవరైనా చదవదగ్గ పారాయణం. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా లలిత సహస్రనామాలు అయ్యి మనం చేయకూడదు చేయొచ్చు, ఎన్నో విషయాలు మనసులో మెదలాడుతూ ఉంటాయి కదా. అవన్నీ అనుకోకుండా మనం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనుకుంటూ చదివితే ఏ బాధ ఉండదండి. ఎందుకంటే అందులో ఏదైనా తప్పులు ఉన్నా ఏదైనా కూడా ఆ కృష్ణుడే చూసుకుంటాడు. నాయన నీ అనుగ్రహంతోనే చదివాను, నీ దీంతోనే చదివాను, నువ్వు పక్కనుండే నన్ను చదివించావు కాబట్టి నువ్వే చూసుకోవాలి. ఇందులో తప్పులున్నా ఒప్పులున్నా కరెక్ట్ అయినా ఏదైనా కూడా నువ్వే చూసుకుని మాకు మంచి చేయినాయన అనుకుని మనం చేసుకోవాలండి. ఏదైనా సరే ఇదే కాదు, ఈ పారాయణమే కాదు, మన లక్ష్మీ అష్టోత్తరమైనా అలాగే విష్ణు సహస్రనామం అయినా అలాగే తర్వాత ఏదైనా కూడాను మనకి నాలాయిర దివ్య ప్రబంధమైనా అలాగే మనం నేర్చుకున్న విధానంలో ఏదైనా తప్పులు ఉంటాయి అంటే తమిళ వాళ్ళు ఒకలా పలుకుతారండి, తెలుగు వాళ్ళు ఒకలా పలుకుతారు. అది రెండిట్లో అంటే మనకి తమిళ్లో కొన్ని అక్షరాలు మనకి తెలుగులో ఉన్నాయి ఉండవు, వాళ్ళు ఒకలా పలుకుతారు మనం ఒకలా పలుకుతాము. కాబట్టి ఇది ఇలా పలికేమో అది అలా పలికేమో అని అనకుండా భగవంతుడిని మనం స్మరించుకున్నామని ఒక్క మా దీంతో మనం నేర్చుకుంటే ఏదైనా కూడా అంతే అని అనిపించి నేను చెప్తున్నానండి. ఎందుకంటే కొన్ని అక్షరాలు అయితే తమిళం వాళ్ళకి ఉండే ఉండవు, గాకి కాకి ఒకలాగే పలుకుతారు, మళ్ళీ టాకి తాకి ఒకలాగే పలుకుతారు. వాళ్ళకి చెప్పుకుంటూ పోతే వాళ్ళకి కొన్ని అక్షరాలే ఉండవు. వాళ్ళు ఒక పలికే దీన్ని మనం నేర్చుకుని మనం భావన ముఖ్యం, ఏం పలుకుతున్నాం అన్న దానికన్నా మన మనసులో ఏం భావించుకుని పలుకుతున్నాం అన్నదే పరిమాణం చూస్తారని నేను నమ్ముతున్నానండి. అంతే, ఇంక ఇందులో ఏం లేదు. ఎందుకంటే మనకు నేర్చుకుంటున్నప్పుడు కొన్ని తప్పులు ఎలాగైనా దొల్లుతాయి కదా, అది ముందే మనం అనుకుని అమ్మ ఇందులో తప్పులు ఏమైనా ఉంటే క్షమించు అనుకుని అయితే మనం చేసుకుంటే ఏ పారాయణమైనా మనకు సులువుగా వచ్చేస్తుందని నాకు తెలిసి నేను చెప్తున్నానండి. నేను నా స్వయ అనుభవం నేను చెప్తున్నాను ఇది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత అనుకుంటూ చదువుకుంటున్నానండి. ఇదంటే మనకి లలిత సహస్రనామం అంటే మనం ఎవ్వరూ భయపడక్కర్లేదండి. మామూలుగా మనం విష్ణు సహస్రనామం ఎలా పారాయణం చేసుకుంటామో ఇది అలాగే పారాయణం చేసుకోదగ్గదండి. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను ఇది. ఈ పారాయణం చేస్తున్నప్పుడే నేర్చుకుంటున్నప్పుడే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎలా లక్ష్మీ అష్టోత్తరం అయితే ఎంత సులువుగా నేర్చుకున్నాను, లలిత సహస్రనామం కూడా నాకు అంతే సులువుగా పక్కనే మాస్టర్ ఉండి నేర్పించినట్టు, నాకు గురువు ఉండి నేర్పించినట్టు తెలిసిందండి. ఈ ఫోన్ ఏంటి, ఈ నెట్ ఏంటి, ఇందులోనే నేర్చుకున్నాను కదా. పుస్తకంలో అక్షరాలు చూడడం, దాంట్లో అయితే నేర్చుకోవడం. ఇప్పుడైతే కమలాంబిక గారి గురించి పంచుకున్నందుకు, లలిత అమ్మవారిని గురించి స్మరించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఆ లలిత అమ్మవారి అనుగ్రహం సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కలగాలని చెప్పి అయితే నేను ఈ వీడియో పెడుతున్నానండి. అందుకని అందరినీ యాడ్ చేసి నేను చెప్తున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే మేము పొద్దున్న రామన్స్ కుటానికి వెళ్ళి దండం పెట్టుకున్నామండి. అక్కడ పూజా కార్యక్రమాలు అయ్యి ముగించుకొని ఇది సాయంత్రం నేను ఎలా పూజ చేసుకున్నానన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సాయంత్రం మనకి శ్రావణ శుక్రవారం సాయంత్రం నేను ఎలా పారాయణం చేసుకున్నది అన్నది చూపిస్తున్నానండి. ఇప్పుడు పారాయణం నేను ఎలా చేసుకున్నాను అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను అండి.
కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్